1939 40 ఈ ప్రాంతంలో ఏమైందంటే ఫ్రాన్సిస్ డే ఎవరో అంటే ఫ్రాన్సిస్ డే ఈ ఫ్రాన్సిస్ డే ఏం చేసాడు అంటే చంద్రగిరి రాజైనటువంటి చంద్రగిరికి రాజైనటువంటి మూడవ వెంకటపతి రాయలు ఎవరు మూడవ వెంకటపతి రాయలు మూడవ వెంకటపతి రాయలు ఒకసారి స్టూడెంట్స్ చూడండి 1639 40 ప్రాంతంలో ఏమైందంటే ఫ్రాన్సిస్ డే ఏం చేసాడు అంటే ఈ చంద్రగిరికి రాజైనటువంటి మూడవ వెంకటపతి రాయలు ఎవరైతే ఉన్నాడో ఆ మూడవ వెంకటపతి రాయల్ని ఒప్పించి మనకి మచిలీపట్నానికి దక్షిణాన అంటే కిందకి తమిళనాడుకి 230 మైళ్ళ విస్తీర్ణమైనటువంటి ప్రాంతాన్ని ఈ యొక్క లీజుకి తీసుకోవడం లేదా కౌలుకి తీసుకోవడము అనేది జరిగింది. ఒకసారి చూడండి 1639 40 కాలంలో ఫ్రాన్సిస్ డే చంద్రగిరికి రాజైనటువంటి మూడవ వెంకటపతి రాయల దగ్గరికి వెళ్ళి మనోడు మచిలీపట్నానికి దక్షిణాన ప్రాంతంలో 230 మైళ్ళ ప్రాంతాన్ని లీజుకి తీసుకోవడం అనేది జరిగింది. అలా లీజుకి తీసుకుని ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం కట్టారు అంటే సెయింట్ జార్జ్ కోట అని చెప్పి ఒక కోట నిర్మించడం జరిగింది. ఆ కోట చుట్టూ కొంత ప్రాంతము అనేది అభివృద్ధి చెందింది. ఆ ప్రాంతం పేరే ఏంటంటే చెన్నపట్నం. ఆ ప్రాంతం పేరేంటి? చెన్నపట్నం. దీన్నే ప్రస్తుతం మనం ఏమనిపిస్తున్నామంటే మద్రాసు అలాగే చెన్నై అని చెప్పి పిలవడం జరుగుతుంది. అయితే ఈ చెన్నపట్నం ఏదైతే ఉందో ఈ అభివృద్ధి చెందిన అంటే సెయింట్ జార్జ్ కోట చుట్టూ అభివృద్ధి చెందిన ప్రాంతం ఏంటంటే చెన్నపట్నం. ఆ చెన్నపట్నంలో రెండు బస్తీలు ఉండేవి. ఆ బస్తీలు ఏంటంటే తెల్లవారి బస్తీ అలాగే నల్లవారి బస్తీ అని చెప్పి చెన్నపట్నంలో రెండు బస్తీలు ఉండేవి. తెల్లవారి బస్తీలో ఆల్రెడీ యూరోపియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఆంగ్లేయులు ఉండడం జరిగేది. నల్లవారి బస్తీలో మన భారతదేశానికి సంబంధించి గ్రామాల నుంచి వలస వెళ్ళిన ప్రజలు, వర్తకులు, సాధారణ కూలీలు వీళ్ళంతా కూడా నల్లవారి బస్తీలో ఉండడం జరిగేది. సార్ అసలు ఈ యొక్క మద్రాస్కి చిన్నపట్నం అని చెప్పి పేరు ఎలా వచ్చింది చూసినట్లయితే ఈ 230 మైళ్ళ ప్రాంతాన్ని చంద్రగిరి రాజు ఫ్రాన్సిస్ డేకి లీజుకి ఇచ్చాడని మాట్లాడుకున్నాం. ఇలా లీజుకి ఇవ్వడానికి మధ్యవర్తిత్వం చేసింది ఎవరు అంటే దామెర్ల సోదరులు. ఎవరు సార్ ఈ దామెర్ల సోదరులు అంటే దామెర్ల వెంకటాద్రి అలాగే అయ్యప్ప. ఈ వెంకటాద్రి తండ్రి పేరు ఏంటంటే చెన్నప్ప. వెంకటాద్రి తండ్రి పేరు ఏంటంటే చెన్నప్ప. సో సెయింట్ జార్జ్ కోట చుట్టూ అభివృద్ధి చెందిన ప్రాంతం ఏదైతే ఉందో ఆయనకి ఈ చెన్నప్ప పేరు మీదుగా చెన్నపట్నం అని చెప్పి పిలవడం జరిగింది. సో తర్వాత దాన్ని మద్రాసు అని చెప్పి పిలిచారు. ఈ చెన్నపట్నాన్ని చిన్న చేసి ఇప్పుడు ఏమని పిలుచుకుంటున్నాము అంటే చెన్నై అని చెప్పి పిలుచుకుంటాం. సో ఇది మద్రాసు లేదా చెన్నై యొక్క చరిత్ర 1639 40 మధ్య ఫ్రాన్సిస్ డేకి సంబంధించింది. అయితే ఆ తర్వాత 1651 బ్రిడ్మెన్ ఏం చేశారంటే హుగ్లీ దగ్గర ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత సందర్భంలో ఏమిటంటే గాబ్రియల్ బౌటన్ అప్పటికి మొఘల్ రాజు ఎవరు అంటే ఔరంగజేబ్. ఈ ఔరంగజేబ్ ఏం చేశారంటే తనకి అత్యంత సన్నిహితులకి వైద్యం చేసినందుకు ఈ యొక్క గాబ్రియల్ బౌటన్ ఎవరంటే ఒక ఆంగ్లేయ వైద్యుడు. సో ఆ వైద్యం చేసిన దానికంటే ఈ ఔరంగజేబ్ తనకు అత్యంత సన్నిహితులకు వైద్యం చేసి బతికించినందుకు ఈ ఆంగ్లేయ వైద్యుడైనటువంటి గాబ్రియల్ బౌటన్ ఎవడైతే ఉన్నాడో ఈ గాబ్రియల్ బౌటన్ అనేటటువంటి వ్యక్తికి హుగ్లీ నది తీరాన కొంత ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది.
కొంత ప్రాంతాన్ని ఫ్రీగా తీసుకోరా పట్టుకెళ్ళు వైద్యం చేసి బతికించావు కదా అని చెప్పి ఔరంగజేబు ఎవరికి ఇచ్చాడు గాబ్రియల్ గౌటన్ అనేటటువంటి ఒక బ్రిటిష్ వైద్యుడికి ఇవ్వడం జరిగింది. ఫరూక్ సియర్కి వైద్యం చేసినందుకు గాను ఔరంగజేబు ఏం చేశారంటే హుగ్లీ నది తీరాన ఈ గాబ్రియల్ గౌటన్కి కొంత స్థలాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ గిఫ్ట్గా ఇచ్చినటువంటి స్థలం ఏంటంటే సుతనుటి అలాగే కాలికట అలాగే గోబిందపూర్. ఒకసారి చూడండి స్టూడెంట్స్, ఫరూక్ సియర్కి వైద్యం చేసినందుకు గాను ఔరంగజేబు ఏం చేశారంటే ఆంగ్లేయ వైద్యుడైనటువంటి గాబ్రియల్ గౌటన్కి హుగ్లీ నదీ తీరాన కొంత స్థలాన్ని కేటాయించాడు, ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు. ఆ గ్రామాలు ఏంటంటే సుతనుటి, కాలికట అలాగే గోవిందపూర్ ఈ మూడు ప్రాంతాలు ఇచ్చాడు. అయితే ఆ తర్వాత సందర్భంలో 1687 నుంచి 1690 సంవత్సరాల మధ్యలో 1687 నుంచి 1690 సంవత్సరంలో ఈ ప్రాంతాలను ఎవరు కొనుక్కున్నారంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కొనుగోలు చేసింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా అనే కంపెనీ ఈ గాబ్రియల్ గౌటన్ నుంచి కొనుగోలు చేసి ఆ మూడు ప్రాంతాలని కలిపేసి ఈ మూడు గ్రామాలని కలిపేసి కలకత్తా అనే ఒక నగరాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ కలకత్తా నగరాన్ని నిర్మించింది ఎవరంటే జాబ్ చార్నాక్. ఈ జాబ్ చార్నాక్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఈ యొక్క గాబ్రియల్ దగ్గర నుంచి కొన్నటువంటి మూడు గ్రామాలని కలిపేసి కలకత్తా అనేటటువంటి నగరాన్ని నిర్మించాడు. అయితే ఈ ఆంగ్లేయులు ఈ కలకత్తాలో నిర్మించినటువంటి కోట పేరు ఏంటంటే ఫోర్ట్ విలియం కోట. ఈ ఫోర్ట్ విలియం కోట అనే దాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఎవరు? ఆంగ్లేయులు. ఎక్కడ? కలకత్తాలో. అయితే ఇలాగే బొంబాయిలో ఈ ఆంగ్లేయులు నిర్మించినటువంటి కోట పేరు ఏంటంటే సెయింట్ డేవిడ్ కోట అనేటటువంటి దాన్ని నిర్మించడం జరిగింది. ఒకసారి స్టూడెంట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మద్రాసు నగరంలో ఉన్నటువంటి కోట పేరు ఏంటి అనంటే సెయింట్ జార్జ్ కోట, బొంబాయిలో ఉన్నటువంటి కోట పేరు ఏంటంటే సెయింట్ డేవిడ్ కోట, అలాగే కలకత్తాలో ఉన్నటువంటి కోట పేరు ఏంటంటే ఫోర్ట్ విలియం లేదా విలియం కోట. ఈ విధంగా భారతదేశంలో ఈ ఆంగ్లేయులు ఏం చేశారంటే ప్రధానంగా మూడు కోటల్ని నిర్మించడము అనేది జరిగింది. మరి ఆ ప్రాంతాలని ఒకసారి మనం మ్యాప్ పాయింటింగ్లో చూసినట్లయితే కనుక చూడండి ఒకసారి భారతదేశ మ్యాప్ పాయింటింగ్కి సంబంధించి ఇక్కడ మనకి బొంబాయి ఉంటుంది, బొంబాయి, అలాగే ఈ కిందన మద్రాస్ ఉంటుంది, మద్రాస్, అలాగే ఈ పైన కలకత్తా ఉంటుంది. ఒకసారి స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడండి, భారతదేశ తూర్పు తీరంలో రెండు ప్రాంతాలు, పశ్చిమ తీరంలో ఒక ప్రాంతము ఉన్నాయి. ఈ పశ్చిమ ప్రాంతంలో బొంబాయిలో ఏ కోట అని చెప్పుకున్నాం? సెయింట్ డేవిడ్ కోట. అలాగే మద్రాసులో ఏ కోట అని చెప్పుకున్నాం? జార్జ్ కోట, సెయింట్ జార్జ్ కోట. అలాగే కలకత్తాలో ఏ కోట అని చెప్పుకున్నాం? విలియం కోట, ఫోర్ట్ విలియం కోట అనే దాన్ని నిర్మించడం అనేది చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ ఆంగ్లేయులు ప్రధానంగా కోటలు నిర్మించుకున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే ఈ బొంబాయికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా బొంబాయి ప్రెసిడెన్సీ అనే పేరుతో పరిపాలించేవారు. అలాగే ఈ మద్రాసుకి దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా మద్రాసు ప్రెసిడెన్సీ అనే పేరుతో పిలిచేవారు. అలాగే ఈ ఉత్తర భారతదేశంలో కలకత్తాకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కలకత్తా ప్రెసిడెన్సీ అని చెప్పి పిలవడం జరిగేది. సో ఈ విధంగా మన భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏం చేసేదంటే ప్రెసిడెన్సీల పాలన అనేది తీసుకొచ్చి కలకత్తా ప్రెసిడెన్సీ, మద్రాసు ప్రెసిడెన్సీ, బొంబాయి ప్రెసిడెన్సీ అని చెప్పి ప్రెసిడెన్సీల వారిగా వాటి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలని పరిపాలించడము అనేది జరిగింది. అయితే ఇలా ఈ విధంగా పరిపాలన అనేది మన భారతదేశంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంలోనే 1600 నుంచి 1700 సంవత్సరాల మధ్య ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. 1600 సంవత్సరంలో
ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. 1608వ సంవత్సరంలో మన భారతదేశానికి రావడం జరిగింది. అలా 1615లో తొలి స్థావరము, 1611లో స్థావరము, అలా స్థావరాలు ఏర్పరచుకుంటూ మనకి కలకత్తాలో బియ్యం కోట దాకా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ సందర్భంలోనే ఈ ఇంగ్లాండ్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఏమైందంటే పరిపాలన అనేది ట్యూడర్ వంశస్థుల నుంచి స్టూవర్ట్ వంశస్థులకు మారింది. పరిపాలన అనేది ట్యూడర్ వంశస్థుల నుంచి స్టూవర్ట్ వంశస్థులకు మారడం అనేది జరిగింది. అలాగే ఇంగ్లాండ్లో 1688వ సంవత్సరంలో రక్తరహిత విప్లవము అనేది జరిగింది. సో అక్కడ ఇంగ్లాండ్లో జరిగినటువంటి పరిణామాలు కూడా మన భారతదేశాన్ని ప్రభావితం చేయడం జరిగింది. అయితే దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఇది ఏం చేసిందంటే విపరీతంగా మన భారతదేశంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడము, ఆ వర్తక స్థావరాల ద్వారా మనకి విపరీతంగా భారతదేశం నుంచి సరుకులు కొని ఇంగ్లాండ్ తీసుకెళ్లడము, మళ్ళీ అక్కడి నుంచి తయారు చేసినటువంటి వస్తువులు తెచ్చి భారతదేశంలో అమ్మడం అనేది విపరీతంగా జరిగింది. సో ఈ రెండింటి వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది చాలా ఎక్కువ లాభాలు పొందడం జరిగింది. సో ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కువ లాభాలు ఎప్పుడైతే చూస్తుందో ఈ బ్రిటన్లో ఉన్నటువంటి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఈ పార్లమెంటేరియన్లు ఎవరైతే ఉన్నారో బ్రిటన్లో వాళ్ళందరికీ అంటే బ్రిటన్ మంత్రులందరికీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మీద, ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చేటటువంటి సంపద మీద, లాభాల మీద అసూయ కలిగింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఇంగ్లాండ్ రాజవంశం దగ్గరికి వెళ్ళి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మన దేశం పేరు చెప్పుకొని అక్కడ వ్యాపారం చేస్తుంది కానీ లాభాలన్నీ ఈస్ట్ ఇండియా కంపెనీయే తీసుకుంటుంది, ఇది ఎంతవరకు న్యాయం? మన దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించినా సరే లాభాలు మాత్రం కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉండిపోతున్నాయని చెప్పి ఈ ఎంపీలందరూ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎప్పుడు జరిగిందో అక్కడి నుంచి ఏమైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలని కొన్ని పరిమితం చేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు ఏ విధంగా మార్చారు అనంటే ఒకసారి చూడండి, సమైక్య ఆంగ్లేయ వర్తక ప్రాగ్దేశ వ్యాపార సంఘము. ఒకసారి స్టూడెంట్స్ చూడండి, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద అసూయపడినటువంటి ఈ బ్రిటన్ మంత్రులు మరియు పార్లమెంటేరియన్లు ఏం చేస్తారంటే రాజవంశానికి కంప్లైంట్ ఇవ్వడం వల్ల దాని పేరుని ఏమని మార్చి దాని అధికారాలను కూడా కొంత తగ్గించడం జరిగింది. దాని పేరుని ఏమని మార్చారు అంటే సమైక్య ఆంగ్లేయ వర్తక ప్రాగ్దేశ వ్యాపార సంఘంగా దాని పేరు మార్చడం జరిగింది. సో ఇది అసలు ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంలోకి ఎలా వచ్చింది, వివిధ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి. అయితే సార్ మరి ఇంతలా ఉంది కదా, అసలు బ్రిటిషర్లు దీని తర్వాత బ్రిటిషర్లు ఏం చేశారంటే ఇప్పటిదాకా మనం ఏం చదువుకున్నాం, వర్తక స్థావరాలు అనేవి ఏ విధంగా ఏర్పాటు చేశారో మాట్లాడుకున్నాం. మరి ఈ వర్తక స్థావరాలు ఏర్పాటు చేసిన తర్వాత బ్రిటిషర్లు ఏం చేశారంటే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనేది చేశారు, అంటే ప్రాంతాల మీద అధికారం చెలాయించడము అనేది మొదలుపెట్టారు. మరి అలా అధికారం చెలాయించడానికి ఈ బ్రిటిషర్లకు దారితీసినటువంటి అంశాలు ఏంటి ఒకసారి మనం చూసినట్లయితే 1707వ సంవత్సరంలో మనకి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు మరణించడం జరిగింది. ఈయన ఎప్పుడైతే మరణించాడో మనం మాట్లాడుకున్నాం, మొఘల వంశ రాజుల్లో బలమైన వారిలో చివరివాడు ఎవరు అంటే ఔరంగజేబు అని చెప్పి ఈ ఔరంగజేబ్ తర్వాత వచ్చేటువంటి వారసులందరూ అసమర్థులు అవడం వల్ల ఈ బ్రిటిషర్లు తేలిగ్గా మనకి మన భారతదేశంలో సామ్రాజ్య స్థాపన చేయడం అనేది జరిగింది. సరే మరి ఎలా జరిగింది, అసలు తర్వాత ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు బలహీనమయ్యారు, బ్రిటిషర్లకు అనుకూలించిన అంశాలు ఏంటి ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఔరంగజేబు ఉన్నాడు కదా, మనకి మొఘల వంశాన్ని స్థాపించింది ఎవరు, బాబరు. అయితే బాబర్ మొఘల వంశాన్ని స్థాపించినా సరే మనోడు రాజ్యాన్ని ప్రాంతాలను ఆక్రమించుకునే దృష్టిలోనే ఉన్నాడు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన కొడుకు ఎవరు ఉన్నారు అంటే హుమాయూన్ ఉన్నాడు. హుమాయూన్ దృష్టి అంతా కూడా రాజ్యాల స్థిరత్వం పెంచడం మీద, అలాగే ముందు రాజ్యాన్ని కోల్పోవడము మళ్ళీ శేషా నుంచి ఆ రాజ్యం పొందడంతో హుమాయూన్ జీవితం గడిచిపోయింది.
ఆ తర్వాత వచ్చింది ఎవరు అంటే అక్బర్. అక్బర్ వచ్చాడు. ఈ అక్బర్ ఏం చేశాడంటే చాలా ఎక్కువ కాలం పరిపాలించాడు, ఒక రాజ్యానికి స్థిరత్వాన్ని అనేది కల్పించాడు. ఈ అక్బర్ తర్వాత ఎవరు వచ్చారు అంటే జహంగీరు. జహంగీర్ తర్వాత ఎవరు వచ్చారంటే షాజహాను. షాజహాన్ తర్వాత ఎవరు వచ్చారంటే మనకి ఔరంగజేబు రావడం జరిగింది. మరి అసలు ఏది సార్ ఇక్కడ విషయం అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, వీళ్ళిద్దరికీ రాజ్యాన్ని సుస్థిరం చేయడం లేదా రాజ్యాన్ని ఆక్రమించడము దాన్ని సుస్థిరం చేయడంతోనే సరిపోయింది. కానీ పరిపాలన అనేది పూర్తిగా ఎవరికి చేసే అవకాశం వచ్చింది అంటే సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి అక్బర్కి వచ్చింది. మరి అక్బరు ఇంతలా ఎందుకు సక్సెస్ అయ్యాడు అంటే అక్బర్ పరమత సహనము అనేది పాటించాడు. ఎందుకు అంటే భారతదేశంలో ప్రధానంగా ఉన్నటువంటి మతం హిందూ మతం. ఆ హిందువులు తీర్థయాత్రలు చేయడానికి అంటే వాళ్ళ పుణ్యక్షేత్రానికి వెళ్ళి దేవుని దర్శించుకుని రావడానికి వాళ్ళు జిజియా పన్ను అని చెప్పి ఒక పన్ను కట్టాల్సి వచ్చింది. అది అక్బర్కి తెలియగానే అక్బర్ దాన్ని రద్దు చేశారు. అందుకని ఈ హిందువులందరికీ కూడా చాలా దగ్గరయ్యాడు. అలాగే హిందూ రాజపుత్ర స్త్రీ అయినటువంటి జోదాబాయిని అక్బర్ వివాహం చేసుకోవడం జరిగింది. అంటే తనే స్వయంగా వివాహం చేసుకోవడం జరిగింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం పోర్చుగీస్ వాళ్ళలో ఆల్బు కర్కి ఏం చెప్పాడు అని అంటే ఈ యొక్క స్థానిక ప్రజలతో వివాహ సంబంధాలు పోర్చుగీస్ వాళ్ళు ఏర్పాటు చేసుకోండి, అప్పుడు వాళ్ళు క్లోజ్ అవుతారు అని చెప్పి మాట్లాడుకున్నాం. సేమ్ అలానే అక్బర్ కూడా ఫాలో అయ్యి తానే స్వయంగా ఒక హిందూ రాజపుత్ర స్త్రీని జోదాబాయిని పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. సో అక్కడి నుంచి అక్బర్ తర్వాత వచ్చినటువంటి జహంగీరు, జహంగీర్ తర్వాత వచ్చినటువంటి షాజహాన్ కూడా ఈ పరమత సహనము అనేది పాటించి చాలా సమ్మిళితంగా ఉండడం వల్ల, చాలా సమైక్యంగా ఉండడం వల్ల రాజ్యపాలన అనేది తేలిగ్గా జరిగింది. వాళ్ళ రాజస్థానంలో ఇతర మతస్థులకు కూడా మంచి స్థానము అనేది లభించేది, మంచి పదవులు అనేవి ఉండేవి. కానీ ఇక్కడ ఔరంగజేబు ఏం చేశారంటే ఈ హిందూ మతాన్ని అనేది వ్యతిరేకించాడు. అంటే ఇతర మతాలు, అది జైన మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, వ్యతిరేకించాడు. సో ఈ ఇతర మతస్థులందరూ కూడా ఔరంగజేబుని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అలాగే మనకి ఔరంగజేబు చేసిన మరొక పెద్ద తప్పు ఏంటంటే ముస్లింలలోనే మహమ్మదీయుల్లోనే రెండు వర్గాలు ఉంటాయి, సున్నీ వర్గము, షియా వర్గము. ఈ రెండు వర్గాల్లో ఔరంగజేబు ఒక వర్గాన్ని అవమానించి మరొక వర్గాన్ని వ్యతిరేకించడం వల్ల ఆ వ్యతిరేకించిన వర్గం కూడా ఔరంగజేబుకి ఎదురు తిరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి సామంతరాజులందరూ కూడా ఈ మొఘల ఆస్థానం నుంచి దూరం చేరడము అనేది మొదలుపెట్టారు. కారణం ఎవరు? ఔరంగజేబు వాళ్ళు. అలాగే ఔరంగజేబు చేసినటువంటి మరో ఆర్థికపరమైన తప్పు ఏంటంటే మన్సబుదారుల సంఖ్య అనేది పెంచడం. మన్సబుదారు అంటే ఒక ఊరికి సంబంధించి పన్ను వసూలు చేసే అధికారి. వీళ్ళ సంఖ్యను విపరీతంగా పెంచడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఎక్కువ అవినీతికి పాల్పడడం అనేది జరిగింది. సో ప్రజల మీద పన్నులు వరకు వసూలు చేశారు. కానీ దాని ప్రభావం రాజే వసూలు చేస్తున్నాడని చెప్పి ఔరంగజేబు మీద పడి ప్రజల్లో కూడా ఆర్థిక పరంగా వ్యతిరేకత అనేది మొదలైంది. సో ఈ రకమైనటువంటి అన్ని చెత్త విధానాల వల్ల ఔరంగజేబు బలంగా ఉన్నా సరే ఔరంగజేబు చేసినటువంటి తప్పుల ప్రభావం ఆయన వారసుల మీద పడింది. ఎప్పుడైతే ఆయన వారసుల మీద పడిందో ఆ అసమర్థత అనేది అలాగే కొనసాగి క్రమంగా ఈ ఔరంగజేబు తర్వాత ఉన్నటువంటి మొఘల్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మన భారతదేశంలో బ్రిటిషర్లు ఈ యొక్క సామ్రాజ్యాన్ని వశం చేసుకోవడం అనేది జరిగింది. సో స్టూడెంట్స్, ఇదంతా దేని గురించి అంటే అసలు బ్రిటిషర్లు మన భారతదేశానికి ఎప్పుడు వచ్చారు, ఎక్కడెక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి. ఇక దీని తర్వాత మనం డేన్స్ వార్ గురించి మాట్లాడుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అయితే మన యూట్యూబ్ ఛానల్ ప్రతిభగల పేద విద్యార్థులు అందరి గురించి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్.